డయాబెటిస్ ట్రీట్మెంట్ లో డైట్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ డైట్ కంట్రోల్ లో మనం ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ తేనె తీసుకోవచ్చా లేదా అనేది చూద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కరేటి ఇమెన్స్ క్లినిక్స్ నుండి. తేనె మరియు పంచదార రెండింటిని కంపేర్ చేసి చూస్తే రెండిట్లో 50% గ్లూకోజ్, 50% ఫ్రక్టోజ్ ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్ ఏదైనా మనం ఆహారంలో తీసుకున్నప్పుడు అది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్గా మారుతుంది. కాబట్టి రెండిట్లో ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ షుగర్ అనేది మనం రిలీజ్ అవ్వడం అనేది చూస్తాము. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. అంటే తీసుకున్న ఆహార పదార్థం ఎంత త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచుతుంది అన్నదే గ్లైసిమిక్ ఇండెక్స్. తేనెకి గ్లైసిమిక్ ఇండెక్స్ 58 ఉంటుంది, అదే టేబుల్ షుగర్కి 60 ఉండొచ్చు. అంటే రెండిటికి ఆల్మోస్ట్ సమానంగా ఉంది. 55 కన్నా ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలని మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. అంటే ఇవి షుగర్ లెవెల్స్ని ఖచ్చితంగా పెంచుతాయి. గ్లైసిమిక్ లోడ్ రెండిటికి 12 ఉంటుంది. కాబట్టి తేనె తీసుకున్న, పంచదార తీసుకున్న షుగర్ లెవెల్స్ సమానంగా పెరుగుతాయి. ఒక స్పూన్ తేనె అంటే ఒక మీడియం సైజ్ యాపిల్తో సమానం. అంటే ఇందులో ఉండే షుగర్ లెవెల్, అందులో ఉండే షుగర్ లెవెల్ కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఒక స్పూన్ తేనె కాకుండా ఒక యాపిల్ తీసుకోవడం ద్వారా అందులో ఉండే విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ వాళ్ళ హార్ట్కి కూడా చాలా మంచిది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ తేనె తీసుకోకుండా ఉంటేనే మంచిది.